సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ వాంకడి స్టేడియం వేదికగా మార్చి 26 జరిగే చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. అనంతరం మే 29 జరిగే ఫైనల్తో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లెవరో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు శ్రీలంక యార్కర్ కింగ్ ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉంది. తన ఐపీఎల్ కెరీర్లో 122 మ్యాచ్లాడిన మలింగా 170 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వాన్ బ్రావో ఉన్నాడు. ఐపీఎల్లో 151 మ్యాచ్లాడిన బ్రావో 167 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా నిలిచాడు. ఐపీఎల్లో 154 మ్యాచ్లాడిన మిశ్రా 166 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ జాబితాలో టీమిండియా వెటరన్ బౌలర్ పీయూష్ చావ్లా 4 స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 165 మ్యాచ్లాడిన పీయూష్ చావ్లా 157 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 5 స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో 163 మ్యాచ్లాడిన హర్భజన్ సింగ్ 150 వికెట్లు పడగొట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.